తెనాలి జిల్లా వైద్యశాల పరిస్థితి పేరుకే పెద్ద ఆసుపత్రి అన్నట్లుగా తయారైంది. కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నా రోగులకు మాత్రం అంతంత మాత్రంగానే సేవలు అందుతుంటాయి. వైద్య సేవల సంగతి ఎలా ఉన్నా తరచు అవినీతి ఆరోపణలు మాత్రం ఆసుపత్రిని విడట్లేదు. గడిచిన 2-3 ఏళ్లలో 4 సార్లు ఇక్కడ ఏసీపీ దాడులు సోదాలు జరిగాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆసుపత్రిలో అంతర్గత కలహాలు ఆధిపత్య పోరే అన్ని సమస్యలకు కారణమా? అసలు తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో ఏం జరుగుతోంది? వాచ్ దిస్ స్టోరీ. జిల్లాలో గుంటూరు తర్వాత తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు ఎంతో గుర్తింపు ఉంది. తెనాలి పరిసర ప్రాంతాల్లోని అనేక గ్రామాల నుండి నిత్యం వందలాది మంది రోగులు వైద్య చికిత్సల నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలి వస్తూ ఉంటారు. ఇక్కడ వైద్యశాలను దేవాలయంగా భావిస్తూ ఉంటారు. అదేవిధంగా వైద్యులను దేవుళ్ళుగా చూస్తూ ఉంటారు. అటువంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన గుర్తింపు పొందిన తెనాలి జిల్లా వైద్యశాలకు సమస్యల సృష్టి చేసింది. అవినీతి మరకలు వండుతున్నాయి. ఇందుకు ఉదాహరణగా నిన్న ఉదయం నుండి తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో జరుగుతూ ఉన్న ఏసీబీ అధికారుల తనిఖీలు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. నిన్న ఉదయం నుండి ఏసీబీ అధికారులు తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో తనిఖీలు చేపడుతూ అనేక రికార్డులను స్వాధీనం చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం నుండి కూడా రాత్రి పొద్దుపోయే వరకు విచారణ చేసిన ఏసీబీ అధికారులు విస్తుపోయే వాస్తవాలు ఏసీబీ అధికారులు విచారణలో వెల్లడైనట్లుగా తెలుస్తూ ఉంది. తెనాలి ప్రభుత్వ వైద్యాలకు సంబంధించి మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందించే విధంగా ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ అనేక పర్యాయాలు అధికారులతోనూ అటు వైద్యులతోనూ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవలే ఆసుపత్రి అభివృద్ధి కమిటీని కూడా నియమించడం జరిగింది. ఆసుపత్రిలో రోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ అనేక పర్యాయాలు వైద్యులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆసుపత్రిలో అంతర్గత పోరు, ఇక్కడ జరుగుతున్న అంతర్గత విభేదాలతో ఆసుపత్రి గుర్తింపు మొత్తం కూడా చులకనయ్యే పరిస్థితి, ఆసుపత్రిలో పరిస్థితి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్థమవుతా ఉంది. ఏసీబీ అధికారుల తనిఖీలు కూడా 2 రోజుల పాటు ఏసీబీ అధికారులు తనిఖీలు కొనసాగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు సంబంధించిన వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం జీటీవీ తరఫున తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాల నిర్వహణపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో గుంటూరు తర్వాత అతిపెద్ద ఆసుపత్రిగా గుర్తింపు పొందిన ఈ వైద్యశాలకు పరిసర గ్రామాల నుండి వందలాది మంది రోగులు వైద్య సేవల కోసం వస్తుంటారు. ప్రతిరోజు సుమారు 1000 దాకా ఓపీలు ఇక్కడ నమోదవుతుంటాయి. ఇందులో సుమారుగా 100 నుండి 200 మంది ఇన్ఫెక్షన్స్ ఉంటారు. రోగులకు మెరుగైన వైద్య సేవల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేస్తుంది. కార్పొరేటు తరహా వైద్య సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అయితే అవి పేద వర్గాల ప్రజలకు ఎందుకు ఉపయోగపడని పరిస్థితి నెలకొంది. సిబ్బంది కొరత సాకుగా చూపుతూ కనీసం విలువైన పరికరాలను వినియోగించిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇక్కడ వైద్యులు అధికారులు కూడా ఎవరికి వారి అన్న చందంగా వ్యవహరిస్తుంటారన్న విమర్శలు వినిపిస్తుంటాయి. రాయి కోసుకుపోయిందండి, రాయి కోసుకుపోతానా? ఈ సెప్టిక్ అయింది, షుగర్ ఉంది, షుగర్ బిళ్ళలు వాడుతున్నాను, బిళ్ళలు వాడకుండా అది ఎక్కువైనా ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వస్తే 2 రోజులు తగిలి దెబ్బ అన్నాడు. ఒక 10 రోజులు అవుతుంది అయ్యానన్న ఎక్స్రా తీపిలు అన్నాడు. ఎక్స్రా తీపించుకొచ్చాను. ఎక్స్రా మాకు ఇవ్వకుండా సెల్ఫోన్లో పంపించాడు. అటు కింద భాగం పెట్టాడండి, కింద తెస్తాడు, తీశారు. ఫోన్ ద్వారా పంపిస్తాను, వాడికి వెళ్ళమన్నాడు. మాకు చూపినట్టు మాకు చూపిస్తలేదు. అదే నీకేం తెలుసు అని అన్నట్టు నీకే మాకంటే కొద్దిగా అర్థం అవుతుంది. కానీ కొద్దిగా ఎముకుండాదే లేదు. డాక్టర్ గారు చూసి ఏళ్ళు తీయాలని అన్నాడు. ఏళ్ళు తీయాలంటే కొద్దిగా నా గుండెలో కొద్దిగా భయం అనిపడి ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఏమండి ఇచ్చిన సంగతి అంటే నేను అంటే చూద్దాను 4 రోజులు ఉండమన్నాను. 4 రోజులు ఉండాలి. మరి వాళ్ళు వెళ్ళిపోతానని అంటే సరే రేపు వెళ్ళి కానీ ఉండమని అన్నాడు. వస్తాడు చూస్తాడు, ఆ కాగితాల మీద రాసుకుంటారు పోతారు. తగ్గినట్టు లేదు, గాడా చోట చూపించుకోవటం. భోజనం బాగానే ఉంటుందని అనుకుంటున్నాం. ఇదేనండి మాదిరిగా ఉంటుందండి. రంత బాగోట్లేదు కానీ మాదిరిగా ఉంటుంది. సాంబారం నీళ్ళు నీళ్ళుగా కలపడం చేస్తాం. పోవాలంటారు కానీ పోవాలి, ఏం బాగోదు. ఎవరు అడుగుతారండి? అడిగితే ఇంక అయ్యా ఎక్కువ అని అంటారు వాళ్ళు. మీరేం చేస్తే ఇష్టం ఉండదు అంటున్నారు, ఇష్టం అన్నాడు పోతుంది. వాళ్ళు నచ్చిన వాళ్ళు ఏదైతే తెచ్చుకుంటే అది పెడతారండి. ఇక అది కా నోరు మూసుకొని తింటమేనండి. ఇక
ప్రస్తుతం తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలోని ఐసీయు విభాగం వద్ద మనం ఉన్నాం. ఏడాది కిందట వైద్యశాలలో ఐసీయు విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అత్యవసర సేవలకు సంబంధించి దూర ప్రాంతాల నుండి రోజుకి ప్రతినిత్యం ఎంతో మంది అత్యవసర వైద్య చికిత్సల కోసం తెనాలి వైద్యశాలకు తరలివస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వారికి మెరుగైన వైద్య చికిత్స అందించే విధంగా వైద్యశాలలో ఐసీయు విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి సుమారుగా 3 కోట్ల రూపాయల మేర నిధులు కూడా ప్రభుత్వం విడుదల చేసింది. అయితే సంవత్సరం కాలం గడుస్తున్నప్పటికీ కూడా ఈ వైద్యశాలలో ఐసీయు విభాగం ఇంతవరకు అందుబాటులోకి రాని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈ ఆసుపత్రిలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పాటు సరైన సిబ్బంది కొరత సాకుగా చూపిస్తూ ఐసీయు విభాగాన్ని ఇప్పటివరకు కూడా ప్రారంభించలేని పరిస్థితి నెలకొంది. ఇదేవిధంగా ఇటీవల ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో కూడా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రత్యేకంగా ఐసీయుకు సంబంధించి వెంటనే ఐసీయు విభాగాన్ని ప్రారంభించడంతో పాటు రోగులకు మెరుగైన సేవలు అందించాలని కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అధికారులను ఆదేశించడం జరిగింది. దీంతో పాటుగానే కమిటీ చైర్మన్ నన్నపనేని ప్రతాప్ కూడా ఈ మధ్య అధిక ఆసుపత్రిని సందర్శించి ఐసీయు విభాగాన్ని వీలైనంత త్వరలో ఏర్పాటు చేయాలని చెప్పి నన్ను ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం మన ఐసీయు విభాగం వద్ద ఒకసారి పరిశీలిస్తే ఐసీయు ఆసుపత్రి ఆవరణలో ఉన్న ఐసీయు విభాగం ప్రస్తుతం కరోనా వైరస్ ప్రత్యేక వార్డుగా దానికి ఒక బోర్డు ఏర్పాటు చేసి దాని కింద మాత్రం తాళాలు గొలుసులతో తాళాలు వేసి అది ఇంతవరకు కూడా ప్రారంభించలేని పరిస్థితి నెలకొంది. ఆసుపత్రి ఐసీయు విభాగంలోని ముందు భాగం వరకు కరోనా వైరస్ ప్రత్యేక వార్డుగా కేటాయించి లోపల ఉన్న విభాగం మొత్తం ఐసీయు కింద ఉపయోగించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఆ ఐసీయు విభాగం ప్రారంభించకపోగా ఇక్కడ ఏర్పాటు చేసిన కరోనా వైరస్ వార్డు కూడా తాళాలు వేసి ఉండటం మనం ఒకసారి సాయి కెమెరా పర్సన్ సాయి చిత్రీకరిస్తున్న దృశ్యాల్లో మనం చూడవచ్చు. నేపథ్యంలో 2 రోజులుగా జరుగుతున్న ఏసీబీ తనిఖీల్లో వెలుగు చూస్తున్న అంశాలు ఆసుపత్రి పనితీరుకు అద్దం పడుతున్నాయి. ఆసుపత్రి నిర్వహణపై లోతుగా విచారణ జరుపుతున్న ఏసీబీ అధికారులు పలు కీలక విషయాలను గుర్తిస్తున్నట్లు తెలుస్తోంది. 2 రోజులుగా ఇక్కడే మకాం వేసి మరీ పూర్తి వివరాలు రాబడుతున్నారు. ఆరోగ్యశ్రీ విభాగంతో పాటు రోగులకు అందించే భోజనం, మెడికల్ బిల్లులు, వైద్యుల విధులు, సిబ్బంది పనితీరు, అవినీతి ఆరోపణ వంటి అనేక అంశాలపై ఏసీబీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. తెనాలి వైద్యశాలలో వరుసగా జరుగుతున్న ఏసీబీ దాడులు, తనిఖీలు తీవ్ర కలకలం రేకెత్తిస్తున్నాయి. మరోవైపు ఆసుపత్రి నిర్వహణపై స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అనేక మార్లు ఇక్కడ వైద్యులను, అధికారులను అప్రమత్తం చేశారు. రోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశాలను జారీ చేశారు. ఈ వైద్యశాలకు ఎక్కువగా పేదలు, వృద్ధులు వైద్య సేవల కోసం వస్తుంటారు. ఇక్కడ నెలకు 300కి పైగా కాన్పులు కూడా జరుగుతుంటాయి. పాత వైద్యశాల 250 పడకలతో కొనసాగుతుండగా మరో 50 పడకలతో ఎంసీహెచ్ బ్లాకు అందుబాటులో ఉంది. ఆసుపత్రి హంగులు మాత్రం కార్పొరేట్ స్థాయిని తలపించిన క్షేత్రస్థాయిలో మాత్రం వైద్య సేవల విషయంలో పేదలకు ఆశించిన స్థాయి ఫలితాలు ఇవ్వలేకపోతోంది. అత్యవసర కేసులు ఇప్పటికీ కూడా గుంటూరు, విజయవాడకు పరిగెత్తాల్సిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే జిల్లా వైద్యశాల నిర్వహణపై విమర్శలు వినిపిస్తున్న తరుణంలోనే ఏసీబీ తనిఖీలు కూడా జరగడం చర్చనీయాంశమైంది. నేడు, రేపు కూడా తనిఖీలు కొనసాగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. గుంటూరు జిల్లాలో చాలా పెద్దదైన ప్రభుత్వ హాస్పిటల్ పరిస్థితి దీనంగా ఉండటం చాలా దురదృష్టకరం. సరైన వైద్యులు లేకపోవటం, సరైన సిబ్బంది లేకపోవటం, ఎన్నో వేల కోట్ల రూపాయలు ఇచ్చించి తెచ్చిన పరికరాలన్నీ కూడా నిరుపయోగంగా పడి ఉండటం చాలా బాధాకరమైన అంశం. ఎందుకంటే గుంటూరు జిల్లాలో, గుంటూరులో ఉన్న జిహెచ్సి తర్వాత అంత పెద్ద హాస్పిటల్, 250 పడకలు, 150 తల్లి పిల్లల హాస్పిటల్తో అనేక రకాల సదుపాయాలు ఉండి ఎంతో పెద్ద విశాలమైన ప్రాంగణం కలిగిన ఈ తెనాలి ప్రభుత్వ వైద్యశాల ఈ విధంగా ప్రజలకి దూరంగా ఉండటం చాలా బాధాకరం. ఎందుకంటే ఈ హాస్పిటల్స్లో లేని పరికరం లేదు. కాకపోతే దురదృష్టకరమైన ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం, ఒక రోగి ప్రభుత్వ వైద్యశాల వైపు నడవాలనే ఆలోచనలో ఉంటే ఈ విధంగా ప్రభుత్వం నడవదు. ఎందుకంటే వైద్యులు లేకుండా, సిబ్బంది లేకుండా కేవలం పరికరాలు ఉంటే
ప్రజలెవరూ హాస్పిటల్కి వెళ్ళడానికి మొగ్గు చూపరు అక్కడ సముచితమైన వైద్యం దొరుకుద్ది వైద్యులు ఉంటారన్న ఆలోచనని ప్రభుత్వం కల్పించలేకపోవడం చాలా ఇప్పటికి చాలా రోజులైపోయింది చాలా చాలా విభాగాల్లో వైద్యులు లేరు ఆ వైద్యుల కొరతను తీర్చలేకపోవడం మూలంగా అక్కడ వైద్యులు రాకపోవడం మూలంగా పేషెంట్స్ రావట్లు అయినా కూడా ఈ రోజు కూడా ఓపీ ఏం తక్కువగా లేదు ఎందుకంటే ప్రజలందరికీ అందుబాటులో ఉండే వైద్యం ప్రజా వైద్యం కాబట్టి దానికి ప్రజలు ఉంటున్నారు కానీ దురదృష్టకరమైన పరిణామం ఏమంటే అలాంటి ఎంతో ప్రతిష్టాత్మకమైన హాస్పిటల్ ఈ రోజున చాలాసార్లు అటువైపు ఏసీబీ దాడులకి వీటికి జరుగుతుంటాం ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కలచిందిస్తుంది ఎందుకంటే ఎంతో అత్యున్నతమైన ఎన్నోసార్లు ఎన్నో అవార్డులు పొందుకున్నాం మన తెనాలి ప్రభుత్వ వైద్యశాల ఈ విధంగా మారటం చాలా బాధకరంగా ఉంది ముఖ్యంగా ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ అవసరమైన వైద్యులు అన్ని విభాగాల్లో వైద్యులు చాలా తక్కువ మంది ఉన్నారు అదేవిధంగా దిగువ స్థాయి సిబ్బంది అంటే శానిటరీ సిబ్బంది కానివ్వండి లేకపోతే అటెండర్స్ కానివ్వండి లేకపోతే ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ పరికరాలను ఉపయోగించే నైపుణ్యం కలిగిన వ్యక్తుల్ని నియమించకపోవడం మాత్రం చాలా దురదృష్టకరం తక్షణమే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రక్షాళన కార్యక్రమానికి ప్రభుత్వం పూనుకోవాలా అలా పూనుకుని ప్రజలకి నిజమైన పాలకులాగా ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్యశాలలో ఏసీబీ అధికారులు తనిఖీలు జరుగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా నిన్న ఉదయం నుండి కూడా తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు ఉదయం నుండి కూడా పలు కీలక రికార్డులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసినట్లుగా తెలుస్తూ ఉంది రాత్రి పొద్దుపోయే వరకు కూడా ఏసీబీ తనిఖీలు కొనసాగాయి ఇందులో భాగంగా ఏసీబీ ఏఎస్పీ సురేష్ బాబు నేతృత్వంలో 3 ప్రత్యేక బృందాలు ఆసుపత్రిలోని అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలన చేయడం జరిగింది ముఖ్యంగా ఆరోగ్యశ్రీ విభాగానికి సంబంధించి పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆరోగ్యశ్రీ విభాగంలో ఎంతమంది రోగులు వైద్య సేవలు వినియోగించుకుంటున్నారు వారి పరిస్థితి ఏంటి అనేది క్షుణ్ణంగా ఏసీబీ అధికారులు పరిశీలించడం జరిగినట్లుగా తెలుస్తూ ఉంది అట్లాగే ఆసుపత్రిలో రోగులకు సంబంధించిన అంబులెన్స్ వినియోగంలో ఉన్న అంబులెన్స్ ఏ విధంగా రోగులకు ఉపయోగపడుతుందా అన్న కోణంలో కూడా ఏసీబీ అధికారులు విస్తృతంగా విచారణ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఏసీబీ అధికారులకు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తూ ఉంది ముఖ్యంగా అంబులెన్స్ ఏడా ఎన్నో ఏళ్ళుగా మూలన పడి ఉన్న అంబులెన్స్కు సంబంధించి పెట్రోల్ బిల్లులు డీజిల్ బిల్లులు ఇతరత్ర బిల్లులు వాడుకలో ఉన్నట్లుగా చూపించడంతో పాటు దానికి సంబంధించిన లక్షలాది రూపాయల బిల్లులు కూడా అంబులెన్స్ను అడ్డంగా పెట్టుకొని వీళ్ళు ఆసుపత్రి అధికార యంత్రాంగం మొత్తం కూడా డ్రా చేసినట్లుగా తెలుస్తూ ఉంది ఏసీబీ అధికారులు తనిఖీల్లో మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ విధంగా ఒక అంబులెన్స్ సంబంధించి కాకుండా ఏసీబీ అధికారులు మొత్తంగా కూడా ఆసుపత్రిలో వైద్యుల రాకపోకలకు సంబంధించి ఏ టైంలో వస్తున్నారు ఏ టైంలో వెళ్తున్నారు అదేవిధంగా రోగులకు అందుతున్న భోజనం ఏ విధంగా ఉంటుంది నాణ్యత పాటిస్తున్నారా లేదా నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న అంశాల దగ్గర నుంచి ఆఖరికి సెక్యూరిటీకి సంబంధించిన ఎంతమంది సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారన్న కోణంలో కూడా అనువనువు కూడా ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేసినట్లుగా తెలుస్తూ ఉంది నేను ఏసీబీ అధికారులు మీడియాకు వివరించిన సమాచారం ప్రకారంగా ఈరోజు రేపు కూడా ఏసీబీ తనిఖీలు కొనసాగుతాయని వారు చెప్పడం బట్టి చూస్తుంటే ఆసుపత్రిలో ఎటువంటి పరిస్థితులు ఏసీబీ అధికారుల విచారణలో ఎటువంటి వాస్తవాలు పూర్తి స్థాయిలో ఎటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నది తీవ్ర చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం ఇదే ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ సాయితో గోపిచంద్ జీటీవీ న్యూస్ తెనాలి ప్రభుత్వ వైద్యశాల నుండి.